हरिः ओम्। ओम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरुवे नमः। శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తవరేణ్యులందరకు నమస్కారం। ప్రకృతాంబా పరిపూర్ణయాచార్య పుణ్యదంపతులకు పూర్వజన్మ పుణ్య ఫలప్రదంగా లోక కళ్యాణం కోసమై శ్రీ మహావిష్ణుమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిగా మానవావతారుడై జన్మించాడు। యనమదల వీరభోజయ్యాచార్యుడు వీర పాపమాంబ పుణ్యదంపతులకు దత్తపుత్రుడై వెళ్ళిన స్వామివారు 14 సంవత్సరాల వయస్సులో తన శరీరంపైన ఉన్న దివ్యాభరణాలను పట్టు పీతాంబరాలను తొలగించి దండకమండలాలు రుద్రాక్షమాలలు కాషాయ వస్త్రాలు విభూతిరేఖలు ధరించి లోక కళ్యాణార్థం దీక్ష వహించారు। ఆనాడు అలా ప్రారంభమైంది బ్రహ్మంగారి మాలా దీక్షా కార్యక్రమం। ఈ మాల దీక్షను లోక కళ్యాణ దీక్ష అని పిలుస్తారు। తాను ఆనాడు స్వయంగా ధరించిన దీక్షను బ్రహ్మంగారు ముందుగా శివస్వరూపుడైన ఆనంద భైరవునికి ఇచ్చారు హరిహరపురంలో। ఈ లోక కళ్యాణ మాలా దీక్షను ధరించిన ప్రభావంతో ఆనంద భైరవుడు తాను పొరపాటున చేసి ఉన్న గోహత్య మహాపాపం నుండి విముక్తి పొందగలిగాడు। ఆ తరువాత ఈ లోక కళ్యాణ మాలా దీక్షను బ్రహ్మంగారి నుండి బనగానుపల్లె నివాసిని భక్తురాలు గరిమిరెడ్డి అచ్చమ్మగారు పొంది పుట్టు గ్రుడ్డివాడైన తన కుమారుడు బ్రహ్మానందరెడ్డి యొక్క దృష్టిని పొందగలిగింది। ఇదే మాలా దీక్షను బ్రహ్మస్వరూపుడైన అన్నాజయ్య స్వామివారి నుండి పొంది లోక కళ్యాణం కోసం ప్రచారం చేసి తన జన్మ ధన్యం చేసుకున్నాడు। ఈ లోక కళ్యాణ మాలా దీక్షలోనే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు రబ్బలకొండలో భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానం రచించారు। తన సేవ కోసమై సర్వము త్యాగం చేసి పీరు సాహెబ్ కుమారుడు సిద్ధయ్య తన వద్దకు వచ్చినప్పుడు కూడా ఈ లోక కళ్యాణ మాలా దీక్షను సిద్ధయ్యకు ఇచ్చారు బ్రహ్మంగారు। ఈ మాలా దీక్ష ధరించిన సిద్ధయ్య మహామహిమాన్వితుడయ్యాడు। స్వామివారి జీవ సమాధి జరిగే వరకు తన దీక్షా విరమణ చేయలేదు। అఖండ కీర్తి ప్రతిష్టలు స్వామివారి దివ్యానుగ్రహము పొందగలిగాడు। ఆనాడు ఆ విధంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి స్వయంగా నిర్ణయించిన లోక కళ్యాణ మాలా దీక్ష ఈనాడు భక్తులలో విస్తృతంగా ప్రచారమైంది। వేలాదిగా భక్తులు ప్రతి సంవత్సరము ఈ దీక్షను ధరిస్తూ మఠానికి వస్తూ స్వామివారి జీవ సమాధిని దర్శించి తమ తమ కష్ట నష్టాలను బ్రహ్మంగారి దివ్యానుగ్రహంతో తొలగించుకుని సుఖజీవనం సాగిస్తున్నారు। బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానము ఎంత ఖచ్చితంగా జరుగుతోందో అదేవిధంగా ఈ లోక కళ్యాణ మాలా దీక్షను ధరించిన వారికి కూడా స్వామివారి దివ్యానుగ్రహం కలుగుతుందనటంలో సందేహం లేదు। ఇది వందలాది సంవత్సరాలుగా సాగిపోతున్న దివ్య దైవ కార్యక్రమం। అనేక మంది భక్తులు ఈ లోక కళ్యాణ మాలా దీక్ష గురించిన వివరాలు కావాలని తాము కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దీక్ష ధరించి తమ తమ కష్ట నష్టాలను తొలగించుకుని జీవితాలను ఆనందమయం చేసుకుని స్వామివారి దివ్యానుగ్రహం పొంది తరించాలని ఉన్నదని వేలాదిగా ఉత్తరాల ద్వారా వ్యక్తిగతంగా వచ్చి కోరుతున్నారు। భక్తులందరికీ శ్రీ బ్రహ్మంగారి దీక్షను వివరంగా విశదీకరించి అందుబాటులోనికి తెచ్చి స్వామివారి దీక్షా ప్రచారం చేయాలనే భక్తి భావంతో ఈ క్యాసెట్ను సమర్పిస్తున్నాను। ఈనాటి బ్రహ్మంగారి మఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులతో ఈ లోక కళ్యాణ మాలా దీక్ష దేశవ్యాప్తంగా విస్తృతి చెందుతోంది। కాలజ్ఞాన శ్రవణం చేస్తున్నవారు స్వామివారి సంపూర్ణ చరిత్ర ఆలకించిన వారు దైవభక్తులైన వారందరూ ఈ దీక్షను ధరించి తరించండి।
అఖండ పుణ్యఫల సంభూతులైన అశేష ఆంధ్ర భక్త జనావళికి ఈ లోక కళ్యాణ మాలాదీక్షను ప్రచారం కోసమై వివరిస్తున్న శ్రీ వీరబ్రహ్మ సద్గురు పదరేణువు మధుర వాచస్పతి వాంగ్మయ బ్రహ్మ దేవాలయ శిలా విగ్రహ ప్రతిష్టా నిర్వాహకులు చింతాడ విశ్వనాథ శాస్త్రి యలమందయ్య వీధి విద్యాధరపురం విజయవాడ 12. ఈ లోక కళ్యాణ మాలా దీక్షాధారణ గురించిన వివరాలు వినండి, తరించండి. ఈ లోక కళ్యాణ మాలా దీక్షను ధరించదలచిన వారు మనసులో భక్తి బంగారియందు నమ్మకము కలిగి ఉంటే చాలును. కులము మతము వయస్సులతో నిమిత్తం లేదు. స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా వృద్ధులైనా ధరించవచ్చును. దీక్ష తీసుకునే భక్తుల కోసమై ఈ దీక్షా కార్యక్రమం 7 రకములుగా ఉన్నది. మానవ శరీరంలో 7 ధాతువులు ఉంటాయి. రక్తము, మాంసము, చర్మము, నరములు, క్రొవ్వు, ఎముకలు, మూలుగు అని ఈ 7 శరీర పదార్థాలు సకల పాపాలకు మూల కారణం. ఈ 7 ధాతు శుద్ధికై 7 రకములుగా దీక్ష వహించబడి ఉంది. 108 రోజులు, 90 రోజులు, 40 రోజులు, 32 రోజులు, 27 రోజులు, 12 రోజులు, 5 రోజులు. భక్తులు తమ తమ అవకాశానుసారం ఈ దీక్షలను ధరించవలసి ఉంది. స్వామివారి మఠం నుండి 32 రోజుల దీక్షా కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 108 రోజుల దీక్షను అష్టోత్తర శతదిన దీక్ష అని, 90 రోజుల దీక్షను నవతి అర్ధాయన దీక్ష అని, 40 రోజుల దీక్షను మండల దీక్ష అని, 32 రోజుల దీక్షను ద్వేత్రింశతి మాసాధిక దీక్ష అని, 27 రోజుల దీక్షను సప్తావింశతి నక్షత్ర దీక్ష అని, 12 రోజుల దీక్షను ద్వాదశ మంత్ర దీక్ష అని, 5 రోజుల దీక్షను పంచభూత దీక్ష అని అంటారు. భక్తులు ఈనాడు అధికంగా ఈ దీక్షలను ధరిస్తున్నారు. 108 రోజుల దీక్షను ధరించదలచిన వారు ప్రతి సంవత్సరము పుష్యమాసం అనగా సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే అమావాస్యకు ముందు దశమి రోజున మాల ధరించవలెను. 90 రోజుల దీక్ష ధరించదలచిన వారు ప్రతి సంవత్సరము మాఘమాసము శుక్లపక్ష దశమి రోజున ప్రారంభించవలెను. అనగా శివరాత్రి నెలలో పౌర్ణమికి ముందు దశమి తిథిన ధరించవలెను. 40 రోజుల దీక్షాధారణ చేయదలచిన వారు ఉగాది పండుగ నాడు ధరించవలెను. 32 రోజుల దీక్షాధారణకు శ్రీరామనవమి పండుగ రోజున ధరించవలెను. 27 రోజుల దీక్షను ధరించదలచిన వారు చైత్రమాస పూర్ణిమకు ముందు రోజున ధరించవలెను. 12 రోజుల దీక్షను ధరించదలచిన వారు చైత్రమాస అమావాస్యకు 2 రోజుల ముందుగా దీక్ష ధరించవలెను. 5 రోజుల దీక్ష ధరించదలచిన వారు వైశాఖ శుద్ధ పంచమి అనగా ఆరాధనకు 5 రోజుల ముందుగా దీక్ష ధరించవలెను. ఎవరు ఎన్ని రోజుల దీక్షను ధరించినా అన్ని రకముల దీక్షా విరమణ జరగవలసినది వైశాఖ మాసంలో శుక్ల దశమి తిథిన జరుగుతున్న శ్రీ బ్రహ్మంగారి ఆరాధనా పర్వదినాన మాత్రమే. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం అనగా మే నెలలో బ్రహ్మంగారి ఆరాధన జరుగుతుంది. ఆ తేదీని ముందుగా తెలుసుకుని దానిని అనుసరించి మాలాదీక్ష ధరించవలెను. ఈ దీక్షను తీసుకుని వారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠాధిపతుల చేత గాని, వారి అనుమతి పొందిన వారి చేత గాని, లేదా 3 సార్లు దీక్షాధారణ చేసి ఉన్నవారి చేత గాని, మీ సమీపంలోని బ్రహ్మంగారి ఆలయ అర్చకునితో గాని దీక్షను పొందవలసి ఉంటుంది. దీక్షను ధరించిన వారు పాటించవలసిన నియమములు వినండి. దీక్షాధారులను బ్రహ్మం స్వామి అని పిలువవలెను, పేరు పెట్టి పిలవకూడదు. దీక్ష ధరించిన వారు కాషాయ వస్త్రములను ఎరుపు రంగు వస్త్రములను ధరించవలెను.
క్రొత్తగా మాలా దీక్ష చేసిన వారు ఎరుపు రంగు, మూడు సార్లు దీక్ష తీసుకున్నవారు కాషాయ రంగు వస్త్రములు ధరించవలెను. ఉదయము సాయంత్రము రెండు పూటల స్నానం చేయవలెను. విభూతి, గంధము, కుంకుమ బొట్టు ధరించవలెను. కంఠములో రుద్రాక్షమాలను ఎప్పుడూ ధరించి ఉండవలెను. ఆ మాలకు శ్రీ వీరబ్రహ్మంగారి బొమ్మగల లాకెట్టును ఉంచవలెను. దీక్షను తీసుకున్నవారు కామ క్రోధ మదమాత్సర్యములను విడవవలెను. శత్రువునైనా ప్రేమతో పలకరించవలెను. ఎవరినీ పేరు పెట్టి పిలువరాదు. దీక్ష తీసుకున్న స్వాములు ఎదురైనప్పుడు జై గురుదేవా అని పలకరించవలెను. క్రొత్తగా దీక్ష తీసుకున్నవారు బ్రహ్మం స్వామి అని, మూడు సార్లు ముగించిన వారు గురుబ్రహ్మస్వామి అని పిలువబడతారు. దీక్షాధారణ చేసిన వారు ధూమపానము మద్యపానము చేయరాదు, మాంసాహారము తినరాదు, మంచముపై కూర్చొనరాదు, పడుకొనరాదు. పగలు ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలను. రాత్రికి ఏదైనా పలహారం చేయవలను. కటిక నేలపైననే నిద్రించవలెను. అతిగా మాట్లాడరాదు, అబద్ధములాడరాదు. ఉదయము సాయంత్రము బ్రహ్మంగారి నామ సంకీర్తన యథాశక్తిగా చేసి కర్పూర హారతి ఇవ్వవలెను. ప్రతి సోమవారము మహానైవేద్యము బ్రహ్మంగారికి చెల్లించవలెను. ఆదివారము రోజులలో పగలు మౌనము పాటించవలెను. బ్రహ్మచర్యము పాటించవలెను. క్షౌరము చేయించుకొనరాదు. ప్రతిరోజు సాయంత్రము ఉదయము సమీపంలోని బ్రహ్మంగారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకునవలెను. ఆలయం అందుబాటులో లేనివారు ఇంటియందే బ్రహ్మంగారి ఫోటోను పెట్టుకొని పూజించవలెను. గ్రామంలోని దీక్షాధారులు కలిసి రోజుకొకరి ఇంట రాత్రియందు బ్రహ్మంగారి భజన చేయవలెను. దైవకార్యములు, పురాణ శ్రవణము, వేదాంత ఉపన్యాసములు మొదలైన ఆధ్యాత్మిక కార్యక్రమములయందు పాల్గొనుచుండవలెను. దీక్ష ప్రారంభించిన నాటి నుండి బ్రహ్మంగారి ఆరాధన రోజు వరకు ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజానంతరం కొంత సమయము బ్రహ్మంగారి దివ్య చరిత్రను లేదా కాలజ్ఞానము చదువవలను లేదా వినవలను. దీక్షా విరమణకు బయలుదేరిన వారు తమ గురుబ్రహ్మస్వామి ద్వారా ఇరుముడి కట్టించుకునవలెను. ఆ ఇరుముడి కాషాయ వస్త్రంగా ఉండవలెను. దాని యందు ఒక కిలో బియ్యము, అరకిలో బెల్లము, ఒక ఎండు కొబ్బరి చిప్ప, కొంచెము ఆవు నెయ్యి, యథాశక్తిగా దక్షణ, ఒక విభూతి పండు విడివిడిగా కట్టించి ఇరుముడిలో పెట్టించుకొనవలెను. ఈ ఇరుముడిని నేలపై ఉంచరాదు. దీక్షాస్వామి శిరస్సునందే ఉంచుకొనవలెను. అత్యవసరమైనప్పుడు తన తోటి దీక్షాస్వామికి గాని గురుబ్రహ్మస్వామికి గాని అందించవలెను. మఠానికి వెళ్ళలేని స్వాములు తమ సమీపంలోని బ్రహ్మంగారి మఠంలో గాని ఆలయంలో గాని ఆరాధన రోజున మాలా విరమణ చేయవలెను. మాల వేసుకున్న తరువాత మధ్యలో హఠాత్తుగా విరమించరాదు. మాల విరమణ చేసి ఇంటికి వచ్చిన తరువాత ఎవరి శక్తి కొలది వారు అన్నదానము చేయవలెను.
బాధలు తీర్చవయ్యా. నీతిత దీపము వెలిగించితివి, జ్యోతివి నీవే బ్రహ్మయ్యా. మాల దీక్షను భూనితిమయ్యా, మాకు రక్షణగా నిలువుము దేవా. చక్కని భార్యను బ్రతికించితివి, చక్కగా భక్తుల చూడవయ్యా. నిన్నే కొలిచెదమయ్యా. వీర బ్రహ్మము నీవేనయ్యా, వరములనిచ్చే జయ జయ్యా. కావగ రావా బ్రహ్మయ్యా, పూజలు నీకే బ్రహ్మయ్యా. సర్వజీవుల సమానత్వమును ఇలలో నీవే తెలిపితివయ్యా. షట్చక్రముల సారము ఇలలో తెలిపిన దైవము నీవయ్యా.